కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి. తాడేపల్లి కిరపేడిగా ఇరవై రెండు మీటింగులు పూర్తి చేసి 23వ మీటింగ్ కింద నేను ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా. ఉరకలెత్తే ఉత్సాహంతో ప్రజలు గాని మా ఆడబిడ్డలైతే రాణి రుద్రమదేవి మారుగా యుద్ధానికి మేము సైతం సై అని ముందుకు వచ్చారు. యువత మీరే నా ఆశ. మీ ఉత్సాహం చూస్తున్నా. యువత ఏ సైడ్ ఉంటే ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వడు ఆపలేడు. అడ్డ వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప. తెలుగుదేశం జనసేన అన్స్టాపబుల్. తమిళ జెండాలు అవన్నీ పక్కన పెట్టుకోవాలి. టీవీలు కనపడాలి. బయట కూడా వార్తలు వెళ్ళాలి. అన్ని తీయాలి తీయాలి అవన్నీ చెప్పిన ఇనాళ్ళు అన్నీ తీయండి. ఈరోజు నేను ఇక్కడికి వస్తే నేను మాట్లాడే మునుపు ఈరోజు ఒక శుభ పరిణామం. ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీలో చేరాడు. అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు. ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, స్వలాభం కోసరం కాదు నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను లావు కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు. చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను. గుర్తుందా? ఐబీఆర్ఎస్ వచ్చింది. వచ్చిందంటే జైలుపైకెత్తండి. శభాష్. అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి, మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడే గెలిసిపోయాడు. ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపో ఎల్లుండో ఒంగోలు